వాట్సాప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే చెన్నైలో ఉన్న యూనివర్సిటీస్ కానీ, చెన్నైలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ కానీ, అలాగే బెంగళూరులో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ కానీ, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే, సో మీ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్. సో నేను అలాగే మా టీం కొంతమంది, సో మేము చెన్నైలో ఉన్న యూనివర్సిటీస్, అలాగే చెన్నైలో ఉన్న ఇన్స్టిట్యూట్స్, అలాగే బెంగళూరులో కొన్ని యూనివర్సిటీస్కి మేము అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో నేను ఎవరితో కొలాబరేట్ అయ్యాను, అలాగే మేము ఏమేమి యూనివర్సిటీస్కి అడ్మిషన్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అయితే షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను స్టడీ గురు కన్సల్టెన్సీ అని చెప్పేసి ఒక కన్సల్టెన్సీతో అయితే కొలాబరేట్ అయితే అయ్యాను. సో నేను ఇంతకుముందు ఏ కన్సల్టెన్సీతో కొలాబరేట్ అయితే అవ్వలేదు. సో నేను ఎవరికి కూడా అడ్మిషన్స్ అయితే ఇప్పించలేదు. సో ఇయర్ నుండి అయితే ఈ యొక్క కన్సల్టెన్సీతో అయితే కొలాబరేట్ అయితే అయ్యాను. సో నేను ఎందుకు ఈ యొక్క కన్సల్టెన్సీతోనే కొలాబరేట్ అయ్యాను అంటే, సో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్యూచర్స్ కానీ, లేకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేసే అడ్మిషన్ ప్రాసెస్ కానీ నాకు చాలా అయితే నచ్చింది. అందుకే నేను ఈ యొక్క కన్సల్టెన్సీతో అయితే కొలాబరేట్ అయ్యాను. సో నేను ఎందుకు కొలాబరేట్ అయ్యాను అంటే, సో నాకు 3 రీజన్స్ అయితే చాలా బాగా అయితే నచ్చినాయి. సో అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి, సో దే డోంట్ ఈవెన్ ఛార్జ్ ఏ సింగిల్ పైసా ఫర్ ద అడ్మిషన్. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, మీ యొక్క కంప్లీట్ స్టార్టింగ్ అడ్మిషన్ ప్రాసెస్ నుండి మీకు ఆ యూనివర్సిటీలో కానీ, ఆ యొక్క కాలేజ్లో కానీ మీరు అడ్మిషన్ తీసుకున్నంత వరకు కూడా, సో మీకు కంప్లీట్ అడ్మిషన్ గైడెన్స్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు వన్స్ అడ్మిషన్ వచ్చిన తర్వాత, సో వీళ్ళు మీ దగ్గర 1 రూపీ కూడా అయితే ఛార్జ్ చేయరు. సో మీరు ఏదైతే ట్యూషన్ ఫీ కానీ, లేకపోతే ఏదైతే డొనేషన్ ఫీ ఉండిద్దో అది మాత్రం పే చేస్తే చాలు ఆ యొక్క యూనివర్సిటీకి కానీ, ఆ యొక్క కాలేజీకి కానీ. సో వీళ్ళు ఎక్స్ట్రాగా మీ దగ్గర 1 రూపీ కూడా అయితే ఛార్జ్ చేయరు. సో యూజువల్గా నవేడేస్లో కన్సల్టెన్సీస్ గురించి మీకు తెలుసున్నట్లయితే, సో పర్ హెడ్ వచ్చేసి అరౌండ్ 25,000, 50,000 అండ్ ఈవెన్ 1 లాక్ కూడా అయితే ఛార్జ్ చేస్తారు. కానీ ఈ యొక్క కన్సల్టెన్సీ అయితే నాకు చాలా బాగా ఎందుకు నచ్చిందంటే, వీళ్ళు మీ దగ్గర నుండి 1 పైసా కూడా అయితే ఛార్జ్ చేయరు. సో విచ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇది రీజన్ నెంబర్ 1. అలాగే రీజన్ నెంబర్ 2 వచ్చేసి, సో మీరు మా ద్వారా జాయిన్ అయినట్లయితే, సో మీకు బెటర్ స్కాలర్షిప్స్ అయితే మేమైతే ప్రొవైడ్ చేయగలము. సో యూజువల్గా మీరు నార్మల్గా జాయిన్ అయినట్లయితే, సో మీకు అరౌండ్ 40-50% స్కాలర్షిప్ వచ్చిందనుకోండి. సో మీరు మా ద్వారా జాయిన్ అయినట్లయితే అరౌండ్ మీకు 60% స్కాలర్షిప్ వచ్చే వరకు మేమైతే ట్రై చేస్తాం, మేమైతే మీకు హెల్ప్ చేస్తాం అన్నమాట. సో మీరు మా ద్వారా జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో మీరు నార్మల్గా జాయిన్ అయినట్లయితే మీకు 40-50% అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు మా ద్వారా జాయిన్ అయినట్లయితే మేము మీకు బెటర్ స్కాలర్షిప్ పంపించడానికి అయితే ట్రై చేస్తాము. సో ఇది వచ్చేసి రీజన్ నెంబర్ 2. అండ్ రీజన్ నెంబర్ 3 వచ్చేసి, సో మీరు ఒక యూనివర్సిటీలో కానీ, ఒక కాలేజ్లో కానీ మీరు అడ్మిషన్ తీసుకున్నారనుకుందాం. సో వన్స్ మీరు ఆ యొక్క అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, సో మీరు వేరే కాలేజీకి కానీ, వేరే యూనివర్సిటీకి కానీ షిఫ్ట్ అవ్వాలి. సో మేమేం చేస్తామంటే, ఈ టైప్ ఆఫ్ కేసెస్ని కూడా మేమైతే హెల్ప్ చేస్తామన్నమాట. సో మీరు 1 కాలేజ్ నుండి ఇంకో కాలేజీకి షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే 1 యూనివర్సిటీ నుండి ఇంకొక యూనివర్సిటీకి మీరు షిఫ్ట్ అవ్వాలి అంటే మాత్రం దానికి కూడా అయితే మేమైతే హెల్ప్ చేస్తాము. సో ఈ 3 రీజన్స్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చినాయి. సో నవేడేస్ కన్సల్టెన్సీస్ ఎంత ఛార్జ్ చేస్తారనేది మీ అందరికి కూడా తెలుసు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు మొత్తం అడ్మిషన్ గైడెన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో నేను అందుకే ఈ యొక్క కన్సల్టెన్సీతో అయితే కొలాబరేట్ అయితే అయ్యాను. అండ్ మేము ఏమేమి కాలేజెస్కి, ఏమేమి యూనివర్సిటీస్కి మేము అడ్మిషన్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము అంటే, సో చెన్నైలో ఉన్న ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రైవేట్ యూనివర్సిటీ, ఎవ్రీ ప్రైవేట్ కాలేజ్కి మేము అడ్మిషన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అలాగే బెంగళూరులో ఉన్న కొన్ని కాలేజెస్కి, కొన్ని యూనివర్సిటీస్కి మేము అడ్మిషన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఈ యొక్క యూనివర్సిటీస్లో, అలాగే ఈ యొక్క కాలేజెస్లో నేను ఒక టాప్ 10 అయితే పిక్ చేశాను. ఆ టాప్ 10 యూనివర్సిటీస్ కానీ, ఆ యొక్క టాప్ 10 కాలేజెస్ ఏంటనేది ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను. సో ద ఫాలోయింగ్ యూనివర్సిటీస్ వచ్చేసి, సో ఈ యొక్క టాప్ 10 యూనివర్సిటీస్లో ఫస్ట్ యూనివర్సిటీ వచ్చేసి SRM యూనివర్సిటీ. ఐ హోప్ మీ అందరికీ SRM యూనివర్సిటీ గురించి తెలిసే ఉందనుకుంటున్నాను. సో SRM యూనివర్సిటీలో కూడా మేము అడ్మిషన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో SRM యూనివర్సిటీ గురించి ఆల్రెడీ రివ్యూ అయితే చేశాను. సో ఆ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో, అలాగే పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో మీరు SRM యూనివర్సిటీ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆ యొక్క లింక్స్ క్లిక్ చేసి అయితే మీరైతే తెలుసుకోవచ్చు. సో SRM యూనివర్సిటీలో మీడియం ప్యాకేజెస్ మనం చూసుకున్నట్లయితే, యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 360,000 రూపీస్, అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 360,000 రూపీస్. అలాగే నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి సత్యభామ యూనివర్సిటీ.
సో సత్యభామ యూనివర్సిటీ కూడా చెన్నైలో వన్ ఆఫ్ ది ఫేమస్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో కూడా మేము అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో సత్యభామ యూనివర్సిటీ గురించి కూడా ఆల్రెడీ ఒక రివ్యూ అయితే చేశాను. సో ఆ రివ్యూ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన కార్డ్స్లో అయితే ఇస్తాను. సో మీరు సత్యభామ యూనివర్సిటీ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఆ యొక్క లింక్స్ క్లిక్ చేసి అయితే తెలుసుకోవచ్చు. సో సత్యభామ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే, సో యూజీ ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 380,000 రూపీస్, అలాగే పీజీ టూ ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 450,000 రూపీస్. అలాగే నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి సవితా యూనివర్సిటీ. సో సవితా యూనివర్సిటీ కూడా చెన్నైలో వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో కూడా మేము అడ్మిషన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఈ యూనివర్సిటీలో కూడా ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే, సో యూజీ ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 392,000 రూపీస్, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 450,000 రూపీస్. అలాగే నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి భారత్ యూనివర్సిటీ. సో భారత్ యూనివర్సిటీ కూడా చెన్నైలో వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో మీడియం ప్యాకేజెస్ అనేది నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. సో కంపేర్ టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అలాగే సత్యభామ యూనివర్సిటీ, సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఈ యూనివర్సిటీలో మీడియం ప్యాకేజెస్ అనేది చాలాగైతే బాగున్నాయి. సో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 6,45,000 రూపీస్, అలాగే పీజీ టూ ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 7,10,000 రూపీస్. అలాగే నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి వెల్టెక్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ అనేది ఈ యొక్క యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవటం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఎక్కువగా తెలుగు పీపుల్లో నేను ఉండాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ యూనివర్సిటీలో కూడా ప్లేస్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఈ యూనివర్సిటీలో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 420,000 రూపీస్, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5,00,000 రూపీస్గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి కళాశ్రీలింగం యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో కూడా మేము అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఈ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే, సో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,01,000గా అయితే ఉంది, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,02,000గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి హిందుస్థాన్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ఈ యూనివర్సిటీ కూడా మనకి వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ. అలాగే ఈ యూనివర్సిటీ కూడా మనకి చాలా బాగుంటుంది, కాలేజ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే, సో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3,30,000 రూపీస్, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3,40,000 రూపీస్. సో నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు. సో ఈ యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీస్ ఇన్ బెంగళూరు. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఈ యొక్క యూనివర్సిటీ కూడా అయితే ఎస్టాబ్లిష్ అవ్వటం అయితే జరిగింది. సో ఈ యూనివర్సిటీలో కూడా మేము అడ్మిషన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ యూనివర్సిటీలో మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే, సో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,23,000 రూపీస్, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 6,00,000 రూపీస్. అలాగే నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి రేవా యూనివర్సిటీ. సో రేవా యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీస్ ఇన్ బెంగళూరు. సో ఈ యూనివర్సిటీలో కూడా మేము అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ యూనివర్సిటీలో మనం ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే, సో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,56,000 రూపీస్, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3,00,000 రూపీస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గీతం యూనివర్సిటీ బెంగళూరు. సో ఈ యూనివర్సిటీ కూడా మేము అడ్మిషన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో గీతం మనకి వైజాగ్ ఉంది, గీతం హైదరాబాద్ ఉంది. సో ఈ టూకి అయితే మనం అయితే అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేయలేము, కానీ సో గీతం యూనివర్సిటీ బెంగళూరుకి అయితే మేమైతే అడ్మిషన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే గీతం బెంగళూరులో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే నన్ను అయితే కాంటాక్ట్ అవుతామండి. అలాగే ఈ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే, సో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,39,000 రూపీస్, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,40,000 రూపీస్. సో ఈ యొక్క టాప్ 10 యూనివర్సిటీస్లో మేము ఖచ్చితంగా అడ్మిషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఈ యూనివర్సిటీసే కాకుండా చెన్నైలో ఉన్న ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ప్రైవేట్ కాలేజ్లో కానీ మేమైతే అడ్మిషన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అలాగే బెంగళూరులో ఇప్పుడు మెన్షన్ చేసిన కాలేజెస్లో, ఇప్పుడు మెన్షన్ చేసిన యూనివర్సిటీ, అలాగే ఎలియన్స్ యూనివర్సిటీలో కూడా మేము అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో మీరేం చేయాలి, సో మీరు నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే, సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ లేకపోతే లింక్డ్ఇన్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ, సో మనకి ఎన్నైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో సో వీటన్నిటిలో నేనైతే అవైలబుల్గా ఉన్నాను. సో మీరు నన్ను జస్ట్ మెసేజ్ చేస్తే చాలు, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మీరు మెసేజ్తో పాటు నన్ను కొంచెం ఫాలో కూడా అవ్వండి. సో నాకు యూట్యూబ్లో కొంచెం పర్లేదు, ఫాలోయింగ్ బాగానే ఉంది, కానీ సోషల్ మీడియాస్లో నాకు చాలా తక్కువగా ఫాలోయర్స్ అయితే ఉన్నారు. సో సోషల్ మీడియా కూడా నన్ను ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే ప్లేస్టోర్లో కాల్ మీ ఫోర్ అనే యాప్ అయితే ఒక యాప్ అయితే ఉంది, ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను స్క్రీన్లో ఇక్కడ
యూజర్ నేమ్ అయితే మెన్షన్ చేస్తాను. సో ఈ యూజర్ నేమ్ని ఎంటర్ చేసి మీరు నాతో అయితే డైరెక్ట్గా అయితే మాట్లాడవచ్చు. సో మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడ సో మీ యొక్క డౌట్స్ అనేది ఇంకా క్లారిటీగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మేము అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో నేను ఇప్పుడు మెన్షన్ చేసిన యూనివర్సిటీస్, అలాగే ఇవి కాకుండా చెన్నైలో ఉన్న టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్, అలాగే బెంగళూరులో కొన్ని యూనివర్సిటీస్కి మేము అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు జస్ట్ ఏ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఆ యూనివర్సిటీ గురించి నాకు సోషల్ మీడియాలో అయితే మెసేజ్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యూ జాషువా కమలాకర్ సైనింగ్ ఆఫ్.